Namaste, welcome to SumanTV. Prasna Manta Patu, High Court Advocate Nageshwar Rao Garunaru, Vartha Matlada. Nageshwar Rao Garu, oka issue Nizanga Chala Badhan Pinchindi, Varangal, Siddipetaki Chendina oka Ammayi, Varangal lo oka hostel lo untunnaru, Tanu law chadugutondi, oka law student Tanu, Tanato Balavantanga, hostel Nirvahakurale, Vyabhicharamloki Dimparu, Vyabhicharam Cheyistunnarani Telisindi, Idi Prastam Velugulaki Ravatam, Indulo Chala Pedda Pedda Vallu involve Ayi Unnaru, Anna Vishayam. First, as an advocate, ga, reaction enti em cheptaru ivi vinnappudu ippudu meeru cheppinattu ivalla morning nenu kuda paper lallo tv lallo chusanu ammayi Siddipet nunchi vachi Varangal lo llb avutundani chepparu ame ekkadaithe hostel lo untundo hostel nirvakuralu balavantanga ledha praloba petti gaani balavantanga gaani kondiga pedda vyaktulu samajamlo unna pedda vyaktulu daggariki pampistundi ani ame against pampistundi anedi innamu ఒకటి రెండు సార్లు పంపించిన తర్వాత దెన్ ద లేడీగా ధైర్యం హరాస్మెంట్ ఎక్కువైపోయి ఇక ఎవరైతే ఆ విక్టిమ్ ఉన్నారో ఆ విక్టిమ్ ధైర్యం తెచ్చేసుకొని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత అప్పుడు దాని నుంచి ఏమైందంటే అప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత దెన్ అక్కడ నిజంగానే క్రైమ్ జరిగింది అని చెప్పేసి పోలీస్ వాళ్ళు కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేసేసి తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే దాంట్లో 376 అంటే పెట్టారు, తర్వాత ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా పెట్టారు అని చెప్పేసి నేను విన్నాను దానిపైన. లైంగిక దాడి జరిగిందని చెప్పి ఇక్కడ ఈ కేసు. అవును, లైంగిక దాడి అంటే 376 పెట్టారు ప్లస్ ఎస్టీ యాక్ట్ కూడా పెట్టారు, ఎందుకంటే ఆమె కులానికి చెందిన అమ్మాయి కాబట్టి ఎస్టీ యాక్ట్ కూడా పెట్టారు దాంట్లో. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు అన్నారు కదా దాంట్లో మినిమం శిక్ష వచ్చేసి మనకు 10 సంవత్సరాల నుంచి జీవితకాలం పడే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా కూడా. ఇక్కడ బలవంతంగా చేయించారంటున్నారు కదా సార్, ఎవరైతే పర్సన్ ఉన్నారో హాస్టల్ నిర్వాహకురాలు అంటే వీరి ఇన్వాల్వ్మెంటే మేజర్ అని చెప్పి చెప్తున్నారు. కానీ ఒకసారి ఓవరాల్ ఈ కేసులు తీసుకుంటే గనక ఎవరు ప్రధానంగా నిందితులు అవుతారు? ఇందులో ప్రధానంగా నిందితురాలు హాస్టల్ వార్డెన్ అవుతుంది, తర్వాత ఆ వ్యక్తులు కూడా అంటే లైంగిక దాడి పాల్పడిన వ్యక్తులు కూడా నిందితులే అవుతారు వీళ్ళంతా. ఎందుకు అంటే ఇప్పుడు మనకు చట్టం ఏం చెప్తుంది అంటే ఇప్పుడు 376 అనే సెక్షన్ పెట్టాల్సి వస్తుంది. సో ఎక్కడైతే 376 ఏం చెప్తుంది అంటే ఎక్కడైతే ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా కానీ లేదా బలవంతంగా కానీ ఆమెని మీరు లైంగిక దాడికి పాల్పడితే అక్కడ 376 అనేది వస్తుంది. ఓకే, ఆ కేసు పెట్టారు, ఆ కేసు పెట్టారు దాంట్లో. సో ఇక్కడ ఆమెకు ఈ మనం కేసు ఫ్యాక్ట్స్ కనుక చూస్తే కంపల్సరీ ఏంటంటే ఆమెకి అగెయిన్స్ట్ హర్ విల్ వితౌట్ హర్ కన్సెంట్ అంటే భయపెట్టి కానీ ప్రలోభ పెట్టి కానీ లేకపోతే ఇంకేదైనా చేసు కానీ నువ్వు లేకపోతే ఈ పని చేస్తే నీకు ఇంకేమైనా చేస్తామని కానీ వాళ్ళు ఆ అమ్మాయిని బలవంతంగా పంపించుంటారు. సో మనకు ప్రధానంగా ఇప్పుడు ఈ సంఘటన ద్వారా నేను ప్రధానంగా అందరికి చెప్పదలుచుకున్నది ఏంది అంటే భారతదేశంలో ఈ సెక్షువల్ అబ్యూస్కు సంబంధించిన చట్టాలు అనేటి ప్రజల మధ్యలో ఎప్పటికీ నానటం లేదు, అంటే ప్రజల మీద అవగాహన లేదు. ఫస్ట్ ప్రజలకు అవగాహన లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షువల్ అబ్యూస్ అనేది అవగాహన లేదు. ఎందుకు అవగాహన లేదు అంటే మీకు మంచి ఒక ఉదాహరణ చెప్తాను నేను. మన దగ్గర సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ ఉమెన్ అనే ఒక యాక్ట్ ఉంది, ఉమెన్ సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ అనే ఒక యాక్ట్ ఉంది మనకు. అది భారతదేశంలో ఎప్పుడు పాస్ అయింది తెలుసా మీకు? 2015లో పాస్ అయింది. అంటే 2015 నుంచే ఉమెన్ ఈస్ వర్కింగ్ ఇన్ ద సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ అనే యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ ఏం చెప్తుందో కూడా ఎవరు తెలియదు. ఆ యాక్ట్ ఏం చెప్తుంది వెరీ సింపుల్, అది ఫస్ట్ దాని బేసిక్ యాక్ట్ ఏంటంటే ఎక్కడైనా సరే ఒక 10 మంది పని చేస్తున్నప్పుడు ఆ 10 మందిలో ఎంతో కొంతమంది ఆడవాళ్ళు ఉన్నప్పుడు అక్కడ ఎవ్రీ మంత్ కానీ 3 మంత్స్ కానీ సెక్షువల్ హరాస్మెంట్కి సంబంధించిన సెమినార్లు కానీ లీగల్ ఎడ్యుకేషన్ కానీ కంపల్సరీ వాళ్ళు మీటింగ్స్ కండక్ట్ చేయాలా, ఒక కమిటీ పెట్టాలి వాళ్ళు కంపల్సరీ. ఆ ఒక కమిటీ పెట్టి ఆ ఆఫీస్ నుంచి ఒక ఇద్దరు బయట నుంచి ఒక ఇద్దరు అట్లా ఒక కమిటీ ఫామ్ చేసేసుకొని ఎక్కడైతే ఈ 10 మంది కంటే ఎక్కువ ఉంటారో వాళ్ళందరికీ కంపల్సరీ ఒక ఎడ్యుకేషన్ ఇవ్వాలా. సో ఏదైనా ఒక అమ్మాయికి ఇబ్బంది కలిగినప్పుడు ఇతర వ్యక్తుల ద్వారా ఆఫీసులో పనిచేసే వ్యక్తుల ద్వారా ఇబ్బంది కలిగినప్పుడు ఆ కమిటీకి రిపోర్ట్ చేయగలగాల, ఇట్లాంటి ఒక సిస్టమ్ ఉంది మన దగ్గర. ఇప్పుడు నేను ఓపెన్ అడుగుతున్నా, ఈ భారతదేశంలో ఒక యాక్ట్ ఉంది, ఈ యాక్ట్ని 10 మంది ఉన్న దగ్గర ఒక కమిటీ పెట్టాలా? ఎన్ని చోట్ల కమిటీ ఉంది?
ఇప్పుడు మనం హైదరాబాదే తీసుకుందాం, హైదరాబాదే తీసుకుందాం. హైదరాబాద్లో 10 మంది కంటే ఎక్కువ పనిచేసే ఆఫీసులు ఎన్ని ఉన్నాయి? మరి ఉన్నప్పుడు వాళ్ళు కమిటీలు పెట్టుకున్నారా? అసలు సెమినార్లు చేస్తున్నారా? వాళ్ళు ఎవ్రీ మంత్కు సంబంధించి లీగల్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారా అనేది ఎక్కడుంది? అందుకే కదా ఇప్పుడు సెక్షువల్ హరాస్మెంట్ అనేది ఎప్పుడైతే ఒక కమిటీ ఉంది, ఓహో నేనేమన్నా చేస్తే కమిటీకి రిపోర్ట్ పోతుంది, నా జాబ్ పోతుంది అనేది, నువ్వు ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి మీటింగ్ పెడితే గుర్తొస్తుంది, ఆ భయం అనేది ఉంటుంది. నీకు అసలు అట్లాంటిది ఒకటి ఉందే లేదు అంటే నేను ఏ హరాస్మెంట్ చేసినా పడాలి అనుకుంటే ఇంకా ఎవరికి భయం ఉంటుంది? సో ఈ లైంగిక దాడులు అనేటివి ఎప్పుడైనా కూడా భారతదేశంలో పెరగటానికి అయితే నేను ప్రధానంగా ఫీల్ అయ్యేది ఏంటంటే చట్టం మీద అవగాహన లేదు అనేది. కానీ సార్ ఇక్కడ బాధ అనిపించింది ఏంటంటే వరంగల్ తను ఒక లా స్టూడెంట్ కదా, ఎందుకు బయటపడలేకపోతే? లా స్టూడెంటే జనరల్గా ఏంటంటే మనకు జనరల్గా ఒకటి ఏంటంటే కామన్ వ్యక్తి కంటే ఒక అడ్వకేట్కి కొద్దిగా తెలివి ఎక్కువ ఉండాలా, ధైర్యం ఉండాలా, ఎందుకంటే సమాజానికి వ్యతిరేకంగా కానీ లేకపోతే అన్యాయానికి వ్యతిరేకంగా కానీ పోరాడాల్సిన పరిస్థితి అడ్వకేట్కి ఉంటుంది. మొత్తం సమాజానికి వ్యతిరేకంగా అడ్వకేట్ పోరాడుతుండాలా. సమాజానికి వ్యతిరేకంగా అంటే అన్యాయానికి వ్యతిరేకంగా. అవతల సైడ్ మంచి చిన్న వ్యక్తి ఉండొచ్చు, పెద్ద వ్యక్తి ఉండొచ్చు, కొన్ని సందర్భాలలో ఎవరితోనైనా మనం పోరాడగలుగుతుండాలి చట్ట ప్రకారం. సో అలాంటి లా విద్యార్థికే ఒక అన్యాయం జరిగితే మరి కామన్ వ్యక్తులకు ఏం జరుగుతుంది ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన విషయం. ఇక్కడ ఎలాంటి శిక్షలు పడతాయి సార్ ఆ కేసులు బట్టి? మీరు చెప్పినటువంటి కేసులు అయితే శిక్ష గనక ఇప్పుడు దీని కింద గనక శిక్ష గనక నిరూపించబడితే 10 సంవత్సరాల నుంచి జీవితకాలం పడే అవకాశం ఉంటుంది. అందరికి ఇంకా ఎవరైతే లైంగిక దాడిలో పాల్గొన్న ఇంకా ఇతర వ్యక్తులు ఉన్నారో వాళ్ళకు వాళ్ళకు కూడా కంపల్సరీ పడుతుంది. మరి ఈ అమ్మాయిని అంటే సేఫ్ సైడ్ ఇప్పుడు సఖీ సెంటర్స్ లో వీటిలో ఉంచుతున్నారు కదా సార్ భరోసా అని చెప్పి, ఇలా ఏమన్నా తనకి ఎటువంటి ప్రొటెక్షన్ ఉంటుంది మరి? అంటే ఇప్పుడు జనరల్ ఏంటంటే లైంగిక దాడికి సంబంధించిన కేసులలో ఒక 2-3 రకాలు ఉంటాయి దీంట్లో. ఈ 2-3 రకాలలో ఏంటంటే మీకు పిటా అని ఒక యాక్ట్ ఉంటుంది. పిటా అంటే ఏంది? ప్రాస్టిట్యూషన్ సంబంధించింది. ఓకే, అది ప్రాస్టిట్యూషన్ చేసే అమ్మాయిలు ఎవరైతే పట్టుబడతారో వాళ్ళని తీసుకెళ్లి మాత్రమే మనకు రెస్క్యూ హోమ్ లో పెడతారు. వాళ్ళకు రెస్క్యూ హోమ్ ఉంటుంది, వాళ్ళని అరెస్ట్ చేయరు. ఇంకా ఏదన్నా ఎక్కడన్నా దొరికినప్పుడు వాళ్ళని తీసుకెళ్లి అమ్మాయిలని విక్టిమ్స్ని తీసుకెళ్లి మీకు రెస్క్యూ హోమ్ లో పెట్టి వాళ్ళు మళ్ళీ ఇలాంటి తప్పు చేయకుండా వాళ్ళకి ఏమైతే స్కిల్స్ ఉంటాయో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. కొందరికి బుట్టలల్లే స్కిల్ ఉంటుంది, కొందరికి కుట్టే స్కిల్ ఉంటుంది. అట్లా వాళ్ళు ఆ స్కిల్ని చూసి దాని తర్వాత వాళ్ళు అడ్జస్ట్ చేస్తుంటారు. ఏది వాళ్ళకి నేర్పించి మళ్ళీ వాళ్ళని ఎవరైతే వాళ్ళ సంబంధికులు వచ్చి వాళ్ళు కోర్టులో అప్లై చేసుకోవాలి, మా అమ్మాయి మీ రెస్క్యూ హోమ్ లో ఉంది, తప్పు చేయలేదు, అది ఇది అని చెప్పేసి చేసుకుంటే అప్పుడు వాళ్ళు కంపల్సరీ వచ్చేసి వాళ్ళని అన్ని పరిశీలించి అప్లై చేసుకున్న వ్యక్తి కరెక్టేనా కదా చూసి తర్వాత వాళ్ళని రిలీజ్ చేస్తారు. దీంట్లో ఆమె 18 ఇయర్స్ ఎబో కాబట్టి కండిషన్ చూస్తారు, ఏది సైకలాజికల్ కండిషన్ ఎట్లుంది, ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, ఈ అన్ని అవగాహన చూసుకున్న తర్వాత ఒకవేళ ఆమెకి కంపల్సరీ ట్రీట్మెంట్ అనుకుంటే కంపల్సరీ ట్రీట్మెంట్ ఇచ్చేస్తారు. ఇచ్చేసి ఆ ట్రీట్మెంట్ ఇచ్చేసి దానికి సంబంధించిన మీరు అన్నట్టు ఆ పునరాస కేంద్ర గారిని పంపి వాళ్ళని మంచి చేసిన తర్వాత దాన్ని మళ్ళీ జరిగినదైతే నిజంగా బాధాకరం. బట్ తను ఇప్పటికైనా వచ్చి ముందుకు చెప్పారు, ఇంకా అందులో మగ్గిపోకుండా చెప్పమని మనం చెప్పాలా? ఎందుకంటే వ్యవస్థ పెరిగిపోయింది. ఒక కంప్లైంట్, ఒకప్పుడు ఒక కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటే మనం ఎక్కడికో వెళ్ళి కూర్చొని రాయాలా? ఇప్పుడు మహిళలకు ప్రధానంగా మహిళలకు ఏంటంటే వాళ్ళకు పోలీసు వాళ్ళు రకరకాల సాఫ్ట్వేర్లు రెడీ చేశారు కూర్చున్న దగ్గర నుంచి వాళ్ళు ఏదైనా నొక్కినా కూడా ఇమీడియట్లీ చేసుకోవడానికి. తర్వాత మనకు షీ టీమ్స్ అని చెప్పేసి వాళ్ళు వాట్సాప్ నెంబర్లు 24 అవర్స్ ఇచ్చారు. ఎక్కడ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ మీరు ధైర్యం చేసి ఇవ్వగలిగితే మీరు కంపల్సరీ మీకు నేరం జరగకుండా ఆపగలిగే అవకాశం ఉంటుంది. సో చాలా మంది ఏంటంటే భయపడతారు. అరే పరువు, ఫస్ట్ మన భారతదేశంలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పరువు కోసం భయపడతారు. పరువు పోతే ఈ అమ్మాయి ఇట్లాంటి అనుకుంటారేమో, రేపు వీళ్ళు మాట్లాడతారో వాళ్ళు మాట్లాడతారో మాట్లాడరో, నన్ను జీవితాంతం ఒక రకంగా చూస్తారేమో బాధ ఫస్ట్ ఉంటుంది వాళ్ళకి. సెకండ్ ఇంకా వీళ్ళు మళ్ళంతో గొడవ పెట్టుకొని లేకపోతే ఇంకేమైనా చేసి మనం గెలుస్తామో గెలవలేమో, ఇది సాధ్యమైందో కాదో, ఎందుకు వచ్చిన వృధా ప్రయాసం అని చెప్పి వాళ్ళ మౌనం ఉండిపోతారు. అది కాబట్టి అన్ని ధైర్యంగా చెప్పగలిగితేనే మనం దానిపైన ఏమన్నా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, నమస్తే.